సరే, ఇటు ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 50 డేస్ 60 డేస్ 2 మంత్స్ వరకు అలా అయింది సార్. సో ఈ 2 మంత్స్లో సూపర్ 6 పథకాల పైన చంద్రబాబు నాయుడు గారు ముందడుగు సరిగ్గా వేయట్లేదు, అంటే అది గుదిబండ్లా మారిపోయింది. అంతకుముందు హామీ ఇచ్చేసాం, కాకపోతే అంత బడ్జెట్ లేదు, రాష్ట్ర ఖజానాలు లేదు, అమలు చేయడానికి అలా కష్టంగా ఉందని చెప్పేసి అని అంటున్నారు సార్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉండదు అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చారు నిన్న, ఫ్రీ బస్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, ఇక తల్లికి వందనం కూడా కాస్త అటు ఇటుగా ఉంది, ఇప్పుడు ఉండే ఛాన్స్ అయితే లేదంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, మరి సూపర్ 6 అమలు అవుతుందా లేదా? అంతకుముందు మీరు జగన్ గారిని అయితే విమర్శించారు సార్, మరి ఇప్పుడు చంద్రబాబు గారి పైన మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంది. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గారు మొదట ఆయన క్యాంపెయిన్ చేసాం, అప్పుడు ఆయన ఏం చేశాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. తర్వాత మొత్తంగా తాను 15 లక్షల రూపాయలు బ్యాంక్, ఇవన్నీ మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత అధికారం వస్తుంది, వచ్చిన తర్వాత ఆ 15 లక్షలు ఎక్కడున్నాయో తెలుసు, స్విస్ బ్యాంక్లో ఉన్నాయన్నారు, ఉన్నాయా లేదా అది ఏమైంది అని అడగరు. 2 కోట్ల ఉద్యోగాలు తగ్గాయి. ఇది రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడేమో చాలా పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించుకోనకరకని, అంటే వస్తే ఇవి మనం చేయగలమా లేదా మనం చేయలేనటువంటి వాగ్దానాలు చేస్తే తర్వాత పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తేనేమో చేయగలిగిన కొంచెం ఎక్కువ చెప్పొచ్చు. అవును సార్. అక్కడ కాకుండా మనము చాలా స్కీమ్స్ను ప్రామిస్ చేసి తెలంగాణలో కూడా జరిగింది అది. తెలంగాణలో మేనిఫెస్టోలో 6 అంశాలు పెట్టారు, కానీ 6 లక్షల కోట్ల అప్పు ఉంది, దానికే 30 వేల కోట్ల దాకా. అది తెలిసి ఉండాలి కదా మనం ఆ వాగ్దానం చేసేటప్పుడు. మరి మళ్ళీ ఒకవేళ నిజంగానే ఇంత అప్పు చేసిన రాష్ట్రంలో మనం వీటిని అమలు చేయగలమా, ఇప్పుడు రైతు ఏదైతే సహాయం చేయడానికి ఉందో 2 లక్షల కోట్లు మాఫీ ఇచ్చేస్తామన్నారు, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు, 2 లక్షలు మాఫీ ఇచ్చేస్తామని అన్నప్పుడు మరి ఇంతమంది రైతులకు చేసే దీనికి 40-50 వేల కోట్లు కావాలి, ఈ 40-50 వేల కోట్లు బడ్జెట్లో మనము సమీకరించగలమా అనేటువంటిది ఆలోచించవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కూడా ఆయన విపరీతంగా అప్పులు చేశాడు. కేసీఆర్ కానీ జగన్ చంద్రబాబు నాయుడుకి మొదటికి వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే కొత్త రాష్ట్రం కాబట్టి కొంత అప్పులు తీసుకోవడానికైనా కొంత రాష్ట్రం వచ్చింది కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంటుంది, అది వేరు. ఇప్పుడు అటు కాదా, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు తీసుకున్నాడు. ఓకే, 2 రాష్ట్రాల పరిస్థితి అది. అప్పులు తీసుకున్నారు, అప్పుల మీద వీళ్ళు ఇంట్రెస్ట్ వడ్డీ కట్టాలి, దానికి అదనంగా వీళ్ళు వాళ్ళు చేసిన కార్యక్రమాల కంటే మేము ఎక్కువ చేస్తాము అని చెప్పకపోతే 1 లక్ష కోట్లు ఆయన కేసీఆర్ అప్పుడు రుణమాఫీ అంటే, ఇప్పుడు మీరు 2 లక్షల కోట్లు అనకపోతే 1 లక్ష సాయం చేసిన పని ఏం చేస్తాం అంటారని వీళ్ళు. అవును, అట్లా ఉండదు. అవి ఒకళ్ళు వాగ్దానాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచేది. ఓకే, ఎందుకంటే ఇది నెగిటివ్ ఓటు, ఆ పార్టీని మనం తిరస్కరించాలి అని అనుకున్నప్పుడు. కానీ అవన్నీ చెప్పకపోతే ప్రజల్లో కొత్తగా ఒక విశ్వాసం కలగదేమో అనేటువంటి అనుమానం వలన అక్కడ ప్రామిసెస్ చేస్తున్నారు. అది భారతీయ జనతా పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరి ఏ రాష్ట్రంలో చూసినా వాగ్దానాలు చేస్తున్నారు, గెలిచిన తర్వాత చేయలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఇక ప్రజలు కొంత మర్చిపోతారు అని. తర్వాత ఇంకా 5 ఏళ్ల తర్వాత కదా వీళ్ళు మళ్ళీ ఎన్నికలు పోయేది, కనుక ఇది ఈ తమ సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేయడం. రెండవది ఏమైపోయింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఈ సంపన్నుల మీద ట్యాక్సే వేసేటట్లేదు. ఎందుకంటే సంపన్నులు తన అధికారం తెచ్చారనుకోండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి 48 లక్షల కోట్ల బడ్జెట్ కాదు, అది 60-70 లక్షల కోట్ల బడ్జెట్ ఉండాలి. పెద్దవాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు, కనుక అంతే పేదవాళ్ళకు ఉండే స్కీమ్స్ను తగ్గిస్తున్నారు. తర్వాత 5 ఏళ్ల తర్వాత చూసుకుందామని అనుకున్నాం. ఇప్పుడు కూడా అంతే, ఇక్కడ కూడా అంతే జరిగింది. ఏం చూస్తాం చేసుకొని చేస్తారు. ఇప్పుడు రైతులదేమో అది ఒక ఛాలెంజ్ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేశారు, వీళ్ళు పవర్ కోసం ఇంప్లిమెంట్ చేయండి, మీరు వాగ్దానాలు అమలు చేయండి. అవును, వాగ్దానాలు అమలు చేయండి అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు మేనిఫెస్టోలు పెట్టాం. వీళ్ళకేమో పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ 2 లక్షల కోట్లకే గత 5-6 నెలలుగా విపరీతంగా కష్టపడుతున్నారు. సార్ 1.5 లక్షలు చేశారు, ఇంకో 50 చేస్తారు అనుకోండి, ఇది కష్టపడి ఏదో దాన్ని చేసి ఆ రుణమాఫీ చేస్తారు. కానీ ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయి, కనుక ఆ స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా బడ్జెట్లో వీళ్ళకి వెసులుబాటు చాలా తక్కువ ఉంది. అవును, కనుక రాజకీయాలు ఇప్పుడైనా కొంత ఈ అనుభవం వచ్చిన తర్వాత మనం వాగ్దానాలు చేసేటప్పుడు అవి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి మనము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత ఇబ్బంది ఉండదు.
కానీ ఎన్నికలప్పుడు చూద్దాం, తర్వాత చూద్దాం అన్నట్లు ఉంటుంది. గెలిస్తే చూద్దాం, గెలిచిన తర్వాత మీకు వాస్తవాలు అవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటిగా మనం ఇట్లా మాట్లాడితే సరిపోదు. ఓకే, అది ఇక్కడే కదా, మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు కొత్త పార్టీ గెలిచినప్పుడు చాలా వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ లేదు, రిసోర్సెస్ లేవు. మీరు బడ్జెట్ లేనప్పుడు సడన్గా మీకు వచ్చేసి ఒక పెద్ద సంక్షోభం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉన్నప్పుడు మీరేం చేశారు వాగ్దానము నిరంతరంగా అడుగుతుంటారు. అడిగినప్పుడు వీళ్ళ మీద ప్రెషర్ చాలా పెరుగుతుంటుంది. అవును, కానీ మరి మీరు అప్పులు చేశారు మాకు వెసులుబాటు లేదని అనడానికి రాదు. ఎందుకంటే మరి మీకు ముందు తెలిసి ఉండాలి కదా, వాగ్దానాలు చేసే ముందు ఈ అప్పులు చేశారని మీకు తెలిసి ఉండాలి కదా. వాళ్ళు అంటారు వీళ్ళేమో మేము చేయలేము అని అంటే ప్రజలు మరి నిన్నటిదాకా చేస్తామని మేనిఫెస్టో యొక్క దాని ప్రాధాన్యత ఏమిటి, మేనిఫెస్టో చేసిన వాగ్దానాల సంగతి ఏమిటి, చర్చ అక్కడ దాకా పోయిన తర్వాత వీళ్ళంతా ఒక క్రైసిస్లో ఉన్నారు. గెలిచిన పార్టీ క్రైసిస్లో ఉంది, ఓడిపోయిన పార్టీ ఒక క్రైసిస్లో ఉంది. ఓడిపోయిన పార్టీ తను నిజంగానే మేము ఎక్కువ అప్పులు చేసామనడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఓకే, కనుక ఇది మొత్తంగా ఇది క్రైసిస్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, వనరులు అనేవి రాజ్యానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకి వనరులు పూర్తి. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కనీసం అమరావతి కొరకని ఒక 15 లక్షలేవో ఇస్తామన్నారు. ఆ 15 కోట్లు ఇస్తామన్నారు. 15 కోట్లు కూడా గ్రాంట్ ఇవ్వాలి, అది ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తామన్నారు. కానీ మొత్తంగా మీడియా అంతా ఆంధ్రప్రదేశ్కు బీహార్కు అలా చేశారు ఇలా చేశారు, నిజంగా చేసింది ఏమి లేదు. ఆ 15 కోట్లు ఏదైతుందో అప్పుగా ఇస్తామన్నాడు, 15,000 కోట్లు అప్పు ఇస్తామన్నా. కనుక అది కేంద్ర ప్రభుత్వము ఒకవేళ సానుకూలంగా ఉంటే కొంతవరకు ఈ వాగ్దానాలు అమలుకు వాళ్ళు కూడా సైన్, ఎందుకంటే వాళ్ళకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకు అటు రిజర్వ్ బ్యాంక్ ఉంది, కరెన్సీ ప్రింట్ చేయవచ్చు, డెఫిసిట్ పెట్టుకోవచ్చు, లేకపోతే పన్నులు పెంచవచ్చు. పన్నులు అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వము వనరులను రేజ్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే సంపద అంతా సంపన్నుల దగ్గర ఉంది, వాళ్ళ మీద ట్యాక్సెస్, వాళ్ళు అంతా మీడియా అంతా వాళ్ళదే, కనుక గొడవ చేస్తారు. కనుక ఇక వాళ్ళను ముట్టుకునేటట్టుగా లేదు. ఒకటిన్నర అంటే మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 1% పెంచుతామనే వరకు మీడియాలో 3-4 రోజులు వరుసగా చర్చ జరిగింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏం లేదు, అంత 1 లక్ష కోట్లు ఉన్నాయి. మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు మీరు పెళ్లి చేయగలిగినప్పుడు మరి మీకున్న సంపదలో రాజ్యానికి వాటా ఇవ్వకపోతే మరి ఏమవుతుంది. ఇక్కడేమో మీకు ఫ్లెక్సిబిలిటీ లేదు, ఉంటే పెట్రోలు లేకపోతే ఇవ్వడు, కొనమే లీకరు. అవును, ఇవి రెండు తప్పించి మిగతా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వాలకి ఇబ్బంది ఉంది. కానీ మనం ఇది చెప్పడానికి రాదు. గెలిచేప్పుడు మేనిఫెస్టో చెప్పి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడంలో ఉండేటువంటి వాస్తవాలను అంగీకరించడానికి ప్రజలు కూడా వీళ్ళు గెలిస్తే మనకి ఏం చేస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు, వీళ్ళు ఎక్కువ చేస్తామని చెప్పవలసి వస్తుంది, లేకపోతే జనం ఓట్లు వేయండి, ఇది ఆకర్షణీయమైనటువంటి పథకాలన్నీ చెప్తుంటారు. కనుక మనకు ఈ ప్రాసెస్ ఏదైతుందో ఇది చాలా డీపర్ క్రైసిస్. ఓకే, సరే కాంగ్రెస్ పార్టీ ఏదో 2 లక్షలు అయితే ముందు దీన్ని ఏదో రుణమాఫీ చేస్తారనుకుంటారు, ఎందుకంటే దానికే కష్టపడుతున్నారు. తర్వాత ఇక మేబీ కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అప్పటి వరకు జనం కూడా ఈ వాగ్దానాలు మర్చిపోవచ్చు. అవును, ప్రతిపక్ష పార్టీలు కూడా మళ్ళీ మళ్ళీ మీ వాగ్దానాలు ఏమని అనడానికి రాదు. మొదట 1 సంవత్సరం ఉంటుంది, 2వ సంవత్సరం ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అనేది వచ్చేస్తుంది. అవును సార్, కనుక ఇది ఒక తీవ్రమైన సంక్షోభం. ఇది ప్రజల యొక్క ఆకాంక్షలేమో పెరిగాయి, ప్రభుత్వ నిధులేమో తగ్గాయి. ఓకే, ఇది సరే నిజమైన పరిస్థితి. సంపద పెద్దవాళ్ళ నుండి వాళ్ళు ముట్టినట్టుగా లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో అదంత కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కింద తీసేసుకున్నది. వీళ్ళకు 2 పెట్టారు, దాన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది, మీరు పెట్రోల్ తీసేసుకోండి జిఎస్టీ కింద తీసుకురమ్మంటున్నారు. ఆల్రెడీ ప్రెషర్ ఉంది, ఇక పెట్రోల్ తీసేశారనుకోండి ఇక వీళ్ళకి మిగిలేదు. ఇప్పుడు ఆ లిక్కర్ ఒకటి మిగులుతుంది, ఆ లిక్కర్ యాంటీ లిక్కర్ మూవ్మెంట్ వచ్చేసరి లిక్కరే అది చేయకూడదు. లిక్కరు మీద ఆదాయాన్ని పెంచుకోవడం అనేది అది చాలా ప్రమాదకరమైనటువంటి. ఓకే, కానీ ఆ 2 మాత్రం వదిలేసేసారు వీళ్ళకి. అవును, అది చాలా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో పోరాడి మా ట్యాక్సులు మేము తీసుకోవడానికి వీల్లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వెసులుబాటు ఉంది, అవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు జిఎస్టీ తీసినప్పుడు కేసీఆర్ పోరాటం చేయవలసింది, మేము కొత్త పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, మాకు వనరులు కావాలి, మీరు జిఎస్టీ తీసుకోవడం ఏంటి, మా ట్యాక్సులన్నీ మీరు తీసుకుంటే మేమేం చేయాలి, కనుక మేము దీన్ని ఒప్పుకోమని అనలేదు. వీళ్ళంతా ఒక రకంగా పరోక్షంగా మద్దతు ఇచ్చారు.
ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చారు. అయినప్పుడు మీరు దాని కాన్సిక్వెన్స్ తెలియజేస్తున్నారు. సో ఇది అనివార్యంగా వచ్చేటువంటి పరిస్థితి. సరే, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా అటు కేంద్రంలో మోదీ గారిని ప్రెషర్ పెట్టడం లేదు అంటారు, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది, ఎన్డీఏ గవర్నమెంటే ఉంది, 15,000 కోట్లు అమరావతికి అప్పుగా ఇచ్చారు, మళ్ళీ పోలవరానికి ఇస్తామని హామీ మాత్రం ఇచ్చారు. కాస్త ప్రెషర్ చేస్తుంటే ఇచ్చేవాళ్ళేమో కదా, చంద్రబాబు నాయుడు గారే ఎక్కువగా ప్రెషర్ పెట్టట్లేదు మోదీ గారి పైన అని అంటున్నారు సార్. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా ఏంటంటే, ఆయన ఇవాళ ఆయన మీద కొన్ని ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన కూడా వాగ్దానాలు ఇలాగే చేశాడు. రెండవది ఏమిటంటే, ఆయన ఎన్డీఏతో మొదటి నుంచి కూడా అంత ఇదిగా లేడు. అసలు ఇండియా పార్టీతో అలయన్స్లో ఆయన అంత మొదటి నుంచి, ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. ఇక్కడ కొంచెం బలం ఉంటుంటే బహుశా ఆయన చాలా కీలకమైన పాత్ర, ఎందుకంటే జనతా పార్టీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర నిర్వహించాడు కేంద్రంలో. అప్పుడు ఆయనకు ఆ బలం ఉండేది. అప్పుడు పెద్ద రాష్ట్రము, తర్వాత 40-45 మంది ఎంపీలు కనుక అది వేరు. ఇప్పుడు ఇది చిన్న రాష్ట్రం అయిపోయింది. ఆయనకి ఇప్పుడు మార్గం ఏం లేదు. ఇప్పుడు అలయన్స్లోకి, ఇండియా అలయన్స్లోకి వెళితే ఆయనకు ఏం జరుగుతుందో అన్సర్టెంట్ ఉంది. వాడు గవర్నమెంట్ ఫామ్ చేయగలరా, ఇన్ని పార్టీలు కలిసి ఉంటుందా లేదా. కనుక భారతీయ జనతా పార్టీకి సరే దానికి ఆర్డర్ ఉంది, దానికి భావజాలం ఉంది, అది కొంచెం బలమైన ప్రధానమంత్రి ఉన్నాడు, ఇవన్నీ చూశాడు ఆయన. తమ రాష్ట్రానికి వీళ్ళతో అలయన్స్ చేసుకుంటే వీళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి. ఓకే, భారతీయ జనతా పార్టీ కూడా ఈయనతో అలయన్స్ పెట్టుకొని తాము మెజారిటీ గెలిచుంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. భారతీయ జనతా పార్టీకి కంఫర్టబుల్ మెజారిటీ వస్తే చంద్రబాబు వీళ్ళు తీసి పక్క పెట్టేవాళ్ళు. వాళ్ళ నిజమైన వాళ్ళకు మెజారిటీ రాకపోయే వరకు ఈ బీహారు వీళ్ళ మీద పూర్తిగా ఆధారపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆధారపడ్డాడు, వాళ్ళు ఈయన మీద ఆధారపడ్డారు. కనుక ఆయనకు ఆ పొలిటికల్గా, రాజకీయంగా ఆయనకు చాలా స్ట్రాటజిస్టే, వ్యూహాలు వేయగలడు, అదంతా చేయగలడు. కానీ ఆ వ్యూహాలు వేసేటువంటి ఇది పాపం ఆయనకు లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడ్డారు. బెదిరించడం అనుకోవటం రాదు, పోయి మీరు ఇవ్వకపోతే నేను పార్టీని, నేను బయటికి వెళ్ళిపోతాం అని అనేటువంటి ధైర్యం ఆయనకు, సాహసం ఆయనకు లేదు. కనుక వాళ్ళకు తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, చంద్రబాబు నాయుడు కింద బలహీనం ఉన్నాడు, ఎక్కడ పోతారు వీళ్ళు మన వదిలిపెట్టి అనేది కూడా ఉంది. అందుకని కొంత నిర్లక్ష్యం కూడా చేసిన పోలవరానికి ఇస్తామన్నది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి వీళ్ళకు పోలవరానికి ఒకవేళ వాళ్ళు స్పెషల్ గ్రాంట్ ఇస్తే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇవ్వమంటారు, అది నేషనల్ ప్రాజెక్ట్ని ఇక్కడ నేషనల్ ప్రాజెక్ట్ చేయమంటారు. ఎందుకంటే ఇవి బైఫర్కేషన్లు, ఇవి చేసిన వాగ్దానాలు. కనుక వాళ్ళు ఏం చేశారు, ముఖ్యపట్టణాన్ని కట్టడానికి కూడా అప్పే ఇప్పించారు, కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే, ఇప్పటికే అంటున్నారు మీరు ఆంధ్ర ప్రాంతానికి అసలు పార్షియాలిటీ మీరు వివక్ష చూస్తున్నారు, మీరు మీ ఇద్దరితో ఉన్న పార్టీలకి చేస్తున్నారు, మిగతా రాష్ట్ర ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు కాస్త ఎక్కువ దూరం వెళ్ళి ఈయనకు సహాయం చేస్తే, ఏదైనా ఇండైరెక్ట్గా సహాయం చేస్తే, కానీ ఎక్కువ దూరం వెళ్ళి సహాయం చేస్తే దేశవ్యాప్తంగా, అంటే మీకు అలయన్స్ ఉంటే మీరు ఇస్తారు, మేము ఇది కాదా, మా ప్రజలు లేరా, మాకు అభివృద్ధి వద్దా, మేము వెనుకబడిన రాష్ట్రాలు. ఇప్పుడు బీహార్ పరిస్థితి కూడా అదే, వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఎన్నటి నుంచి అడుగుతున్నారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కూడా స్పెషల్ స్టేటస్ కూడా అడిగాయి. అవును, కానీ స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఎవరికి ఇవ్వడానికి, నిజంగా కూడా స్పెషల్ స్టేటస్ ఎవరికంటే అంటే పర్వత ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో వాటికే ఇవ్వాలని ఉంది. అది స్పెషల్ స్టేటస్ ఆర్గనైజ్ స్టేట్స్కి ఇచ్చేదా లేదు, చాలా పూర్తి వెనుకబడిన ప్రాంతాలకి ఇవ్వాలి. స్పెషల్ స్టేటస్ అంటూ బీహార్కి ఇస్తే ఉత్తరప్రదేశ్ కూడా వెనుకబడి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలన్నీ మన అంటే ఉత్తర భారతదేశంలో పార్టీలన్నీ కొంత రాష్ట్రాలన్నీ వెనుకబడిన రాష్ట్రాలు. కనుక వెనుకబడిన రాష్ట్రాలన్నీ స్పెషల్ స్టేటస్ అంటే, స్పెషల్ స్టేటస్ ఏంటంటే మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే దాని మీద ట్యాక్స్ ఉండదు. ఓకే, కొంతకాలం మీరు అభివృద్ధి అయ్యేదాకా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ ఉండదు. ఇవి చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అది ఇచ్చే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచుంటే పరిస్థితి దారుణంగానే ఉండేది. ఓకే, కనీసం ఇప్పుడు ఈయన ఏదో అమరావతి డెవలప్మెంట్ అను, లేకపోతే కొత్త పరిశ్రమలను పిలవడము, చంద్రబాబు నాయుడు గారికి కాస్త అనుభవం ఉంది కాబట్టి ఆ మాత్రమైనా ఏదైనా కొంచెం చేయగలడు, కానీ లేకపోతే పూర్తి కొలాప్స్ అయిపోయేవాడు. కానీ ఇప్పుడైనా సార్, అంటే ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ అని అంటారు సార్,
ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తారు అని చెప్పేసి, మద్యం కుంభకోణం అని చెప్పేసి దాని మీద విచారణ చేపిస్తున్నారు, ఈయన అక్రమాస్తుల్ని కూడా వేగవంతం చేయాలని చెప్పేసి పిటిషన్ వేస్తారు. అంటే ఇండియా కూటమిలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కన్ఫర్మ్ అన్నది అయితే డిసైడ్ అయిపోయింది, ఎప్పుడు అన్నా తేలాలి అని అంటున్నారు సార్. రాజకీయాలు ఏమైపోయిందంటే, అంతకుముందు ఉండే కొంత ప్రమాణాలు కాకుండా వ్యక్తిగతమైపోయి, అంటే వ్యక్తిగతమైన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి ఒకరినొకరు గౌరవించుకునేవాడు. ఈ గౌరవించుకునేటువంటి భావజాల పరంగా పార్టీలో పోటీ చేయడం గెలవడం అలా ఉంటే, కానీ వ్యక్తిగతమైనటువంటి వైరం, అంటే వ్యక్తిగత శత్రువులు అనుకుంటున్నారు. నిజానికి రాజకీయ పార్టీలు శత్రువులు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు, అడ్వర్సరీ అంటారు, ఎనిమి కాదు, తమకు ప్రత్యర్థులు వాళ్ళు. ప్రత్యర్థిని చూసే విధానం వేరు ఉంటుంది, శత్రువుని చూసే విధానం వేరు. ఇప్పుడు ఏమైంది, సంబంధాలు శత్రుపూరితమైపోయాయి. ప్రత్యర్థులు వీరు కూడా ప్రజలు ఎందుకున్నారని కాదు, ఆయన జైల్లో వేశాడు ఈయన. అసలు చంద్రబాబు నాయుడు అంటే అంత అనుభవం ఉన్నవాడిని జైల్లో వెళ్ళింది, అసలు అది కరెక్టే కాదు. ఆయన అనవసరంగా జైల్లో వేశారు, జైల్లో వేసి అక్కడ కూడా గౌరవంగా చూసుకోలేదని ఆయనకు చాలా ఆగ్రహంగా ఉంది. కనుక వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన ఆగ్రహం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష నాయకుడు ఆయన గౌరవించడం కాదు, చాలా కోపంగా జగన్మోహన్ రెడ్డి కూడా చాలా వ్యక్తిగతంగా ఈయన మీద ఒక ప్రతీకారం తీసుకున్నట్లుగా ఆయన చేశాడు. దాని వల్ల ఏమైపోయింది, అసలు బిట్టర్నెస్ వచ్చేసింది. బిట్టర్నెస్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా సరే ఈయన సంగతి ఏంటో చూద్దాం అనేదాకా వచ్చేసింది. ఇక్కడ తెలంగాణలో కూడా అలాగే జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కలవకపోవడం అది చేయడం వల్ల కొంత బిట్టర్నెస్ ఉన్నది. అవును, దానికి ఆ బిట్టర్నెస్ వలన ఏమైందంటే రేవంత్రుడు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయాలి. అవును, తప్పులో అన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి, కానీ వీళ్ళు ఆ తప్పులు పెట్టుకొని ఎక్స్పోజ్ చేయాలంటున్నాను. అంటే రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీకి పాలక పార్టీకి మధ్యన ఒక స్నేహపూరితమైన సంబంధం, రెండు భావజాలాలు అని మనం అనుకుంటే, లేదా రెండు విభిన్నమైనటువంటి పార్టీల యొక్క విధానపరంగా తేడాలు ఉన్నాయనుకుంటే వాళ్ళు మిత్రులుగానే చూడొచ్చు. అట్లా కాకుండా వాడు వ్యక్తిగతమైన శత్రుత్వము అనేది వచ్చినప్పుడు ఇప్పుడు మీకేం జరుగుతుందో అలాగే జరుగుతుంది. వాళ్ళు వీళ్ళని ఏదో పట్టుకోవడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, అలాగే రేవంత్ రెడ్డి మీద వాళ్ళు అప్పుడు కేసు పెట్టారు, ఆయన మీద నోటు ఓటు అది ఆ కేసు పెట్టారు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో వ్యక్తిగతంగా కొన్ని కోపం ఉంటుంది, తను కూడా జైలుకు పంపించారు కదా. రేవంత్ రెడ్డి కూడా జైలుకు పెట్టారు, చంద్రబాబు నాయన జైలుకు పంపించారు కదా. ఈయన అసలు జైలుకు పంపించడం ఏమిటంటే, జైలుకు పంపించిన వాడు అది వ్యక్తిగతంగానే తీసుకుంటాడు, ఎందుకంటే నువ్వు పార్టీ మీద శిక్ష కాదు కదా, వ్యక్తి మీద శిక్ష. అవును, కనుక వ్యక్తి ఏం చేస్తాడు, లోపల చాలా ఆగ్రహం ఉంటుంది. ఇక దానికి చాలా మెచ్యూర్ అయ్యి సరే ఆయన ఏదో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు, కానీ ప్రతిపక్ష నాయకుడు కదా, సరే గౌరవిద్దామని వీళ్ళకి లేదు. తర్వాత వాళ్ళు చేసిన పని ఏదైనా తోపునే అప్పుడు ఆయన గౌరవించే బాగుండేది అనేది ఈయనకు లేదు. కనుక ఇద్దరి మధ్యన మీకేమవుతున్నది, అసలు ఒక శత్రువులాగా తయారయ్యి ఆయన మీద కేసులన్నీ తోడము, అలాగే ఈయన ఇక్కడ నుంచి కేసీఆర్ చేసిందని తప్పులు కూడా జరిగి ఉంటాయి, పాలసీ నిర్ణయాలు తప్పులు కూడా జరిగి ఉంటాయి. కానీ ఆ తప్పులన్నీ బయటకు తీసి ఎక్కువ ఇది చేయడం, మళ్ళీ రేపు ఒకళ్ళు ఆయన గెలిచాడు అనుకోండి, ఇదే జరుగుతుంటుంది రాజకీయాలు. నేననుకోనంటే రాజకీయాలు ఇంకా కొంత పరిణితి చెంది, వ్యక్తిగత వైరంగా కాకుండా. ఓకే, మీరు పాలక వర్గము ప్రతిపక్షము ఒక రకమైనటువంటి ఒకరినొకరు పరస్పరం గౌరవించుకునే ఒక సంబంధం ఉంటే ప్రజాస్వామ్యంలో కనీసం ఏముంటుందంటే చర్చ సరిగా జరుగుతుంది, వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అని ఒక విశ్వాసం వస్తుంది. అది రావడానికి ఇంకా రాజకీయాలు అవి దిగజారుతూ వస్తున్నాయి, కానీ ఇది మారి ఈ సంస్కృతి కొంచెం హయ్యర్ లెవెల్కి రాజకీయాలు పోగలిగితే బహుశా మనం ఈ చర్చ ఏదైతే చేస్తున్నామో ఇలాంటి చర్చకు పెద్ద అవకాశం ఉంటుంది. అవును సార్.